सिद्धि नव निधि के दाता सब समर्थ गायत्री माता शक्ति पीठमु लक्ष्मीपुरम ग्रामु नरसराव पेट की अति समीपनलो गुंटूर डिस्ट्रिक्ट लो आंध्र प्रदेश लो ई शक्ति पीठम कलदु। श्री विद्या श्रेष्ठुलु तम जीवितान्नि ఒక గాయత్రి మహామంత్ర పురస్చరణగా 24,000 రోజులు జీవించిన సమర్థ సద్గురు శ్రీ శ్రీరామకృష్ణ గురుదేవులు స్థాపించిన ఒక శక్తిపీఠాన్ని గురించి మనం తెలుసుకుందాం. పరమగురువుల ప్రణాళికలో భాగంగా మానవులలో ఉన్న దైవత్వాన్ని వికసింపచేసి పృథ్వీపై స్వర్గీయ వాతావరణాన్ని ఏర్పరచటానికి గాను మన మాస్టర్ ఆర్కే కొన్ని ఆశ్రమాలను అనుగ్రహ పీఠాలను శక్తి పీఠాలను స్థాపించారు. ఒక్కొక్క ప్రదేశానికి ఒక ప్రత్యేక ప్రయోజనం లక్ష్యము ఉన్నాయి. ప్రకృతిలోని కొన్ని శక్తులు ఒక ప్రదేశంలోకి ఏకీకృతం చేసి అక్కడ ఒక ప్రత్యేక శక్తి ప్రవాహాన్ని ఏర్పాటు చేయటమే శక్తి పీఠ నిర్మాణం. తమ తపశ్శక్తిని ధారపోసి పీఠంలో స్థాపించబోయే దేవతాశక్తికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఆ పీఠంలో గల దేవత నుండి శక్తి నిరంతరం అక్కడికి వచ్చిన వారిపై ప్రసరింప చేయటానికి మాస్టర్ ఆర్కే ఈ శక్తి పీఠాన్ని స్థాపించారు. అక్కడ నిత్యము ఆ దేవతకు జరిగే పూజలు, ఆవిడ సమక్షంలో జరిగే సాధనల వలన ఆ క్షేత్రములు మరింత శక్తివంతమవుతాయి. అలాంటి ఒక శక్తి పీఠమే మాస్టర్ ఆర్కే ద్వారా లక్ష్మీపురంలో స్థాపించబడిన అష్ట సిద్ధి నవ నిధికే దాత సబ సమర్థ గాయత్రి మాత శక్తి పీఠము. ఇచ్చట వారు అష్ట సిద్ధులను నవనిధులను ప్రసాదించే శక్తి కలిగిన గాయత్రి మాతను ప్రతిష్ఠించి పృథ్వీపై ఈ సిద్ధులను నవనిధులను నేను ఇక్కడే ప్రతిష్ఠించాను అని చెప్పారు. ఇది ఆధ్యాత్మిక సాధకులకు భౌతికమైన కోరికలు తీర్చుకోవటానికి ఒక శక్తి కేంద్రంగా పనిచేస్తున్నది. 2009లో తమ గురుదేవులు పండిత శ్రీరామశర్మ ఆచార్యుల వారి లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రజ్ఞాపీఠాలను స్థాపించారు. లక్ష్మీపురంలో ముందుగా నిష్కళంక ప్రజ్ఞావతార యుగద్రష్ట శ్రీ శ్రీరామశర్మ ఆచార్య ఆశ్రమం అనే పేరుతో మొదలైన ఈ కేంద్రం నెమ్మదిగా వారి సంరక్షణలో ఒక శక్తి పీఠంగా రూపుదిద్దుకున్నది. 2009లో మహాశివరాత్రి రోజు లక్ష్మీపురంలో ఈ శక్తి పీఠానికి శంకుస్థాపన చేశారు. ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే అక్కడి కార్యకర్తలే తమ శ్రమదానంతో గాయత్రి మంత్రాన్ని జపిస్తూ అమ్మవారిపై భక్తి పాటలను పాడుకుంటూ ఈ ఆలయాన్ని తమ స్వహస్తాలతో కట్టారు. ఇది వారి శ్రద్ధకు ప్రతిరూపం. 2010లో హోలీ పౌర్ణమి రోజు గుడిలో గణపతిని, గాయత్రి మాతను అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించారు. గుడిపైన చుట్టూరా 24 గాయత్రి శక్తుల విగ్రహాలను స్థాపించారు. 2011 డిసెంబర్ 8న శ్రీచక్రాన్ని, గురు పాదకులను ప్రతిష్ఠించిన వెంటనే మాస్టరు అక్కడి వారికి అనుగ్రహమాల మంత్ర దీక్షను ప్రసాదించి శ్రీచక్రానికి ఈ మంత్రంతోనే పూజలను కొనసాగించమన్నారు. ఇక్కడ ప్రతిరోజు శాంతికుంజ్ టైం టేబుల్ను పాటిస్తారు. ఉదయం సూర్యుని ధ్యానంతో కార్యక్రమాలు మొదలవుతాయి. శాంతికుంజ్తో అనుసంధానమై పనిచేయవలసిందిగా వీరికి చెప్పారు. ఇక్కడ సూర్య దేవాలయం మాదిరి 7 అశ్వాలపై ఉన్న సూర్యుణ్ణి గుడి మీద స్థాపించారు. గుడికి అటు ఇటు రథచక్రాలను పెట్టించారు. ఈ శక్తిపీఠ ముఖ్య లక్ష్యము చుట్టుపక్కల 108 ప్రజ్ఞాపీఠాలను స్థాపించాలి. వాటి ద్వారా గురుదేవుల ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందరికీ అందిస్తూ అందరికీ శాంతి, సుఖము, సమృద్ధులతో పాటు వ్యక్తి వ్యక్తిలోని దైవత్వాన్ని మేల్కొల్పి పృథ్వీపై స్వర్గీయ వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు గాయత్రి ప్రదేశ్గా మారాలనే సత్సంకల్పముతో అందరికీ ప్రాణాలను రక్షించే గాయత్రి మంత్రాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ పీఠాన్ని స్థాపించారు. ఈ గ్రామంలో పెద్ద పెద్ద చదువులు, ఉద్యోగాలు ఉండవు. కాయాకష్టం చేసుకుని పొలం పనులు చేసుకునేవారే ఎక్కువ. వారు ఎంతో నిర్మలంగా ఉంటారు. అమ్మ మీద
స్వచ్ఛమైన భక్తితో వారి ప్రతి కష్టానికి సుఖానికి అమ్మ తోడు ఉంటుంది అనే నమ్మకంతో ఉన్నవారే భక్తిగా అమ్మకు సేవ చేసుకునేవారే వీరి మాటలలోనే వీరి అనుభవాలను విందాం ఈ పీఠాన్ని దర్శించి గాయత్రి మాత కృపకు పాత్రులైన కొంతమంది కార్యకర్తల భక్తుల అనుభవాలను విందామా మరి 2003 లో నేను గాయత్రి పరివారానికి వచ్చాను హైదరాబాద్లో వివేకానంద డిగ్రీ కాలేజీలో సంజీవిని విద్యా అని చెప్పి 9 రోజులు దుర్గా నవరాత్రులకి అక్కడ క్యాంపు పెట్టారు ఆ క్యాంపులో 9 రోజులు అక్కడ నేను ఉండి రోజుకు 35 మారలు జపం అనుష్ఠానం పూర్తి చేసి పూర్ణాహుతి ఇచ్చిన తర్వాత మాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఆశీస్సులు ఇచ్చాను తర్వాత మాస్టర్ గారు మళ్ళీ నరసరావుపేట సత్యనారాయణ స్వామి గుడికి మాస్టర్ గారు వచ్చిన వస్తున్నట్టు సంగతి తెలిసి అందరం వెళ్ళాం మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను స్థలం ఇస్తానని చెప్పి ప్రకటించాను అప్పుడు రాజలక్ష్మి అమ్మ ఉండి గుడి కూడా కట్టించలే అని చెప్పి అమ్మ మీ నోటి చలవ వల్ల కనుక అంత జరిగితే కావాల్సిందే ఉంది అని చెప్పి అన్నాం 18 మంది డైలీ అంటే చాలామంది ఉన్నారు కానీ 18 మంది మట్టికి అనుష్ఠానం చేశారు రోజు 30 మాలల కాడికి వినాయక చవితి నవరాత్రుల దగ్గర నుంచి దుర్గా నవరాత్రుల వరకు చేశారు అర్థమైన మాకు శక్తిపేట రోజు అనుగ్రహపేట అవుతున్నాము అది శక్తిపేటమే మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళటం ఆ విగ్రహ దాతలు విగ్రహాలు ఇవ్వటం మాస్టర్ గారి చేతుల మీదుగా ప్రతిష్ఠించడం మాస్టర్ గారు ప్రతిష్ఠించినప్పుడు ఒక మాట అన్నారు ఇది శాంతి పుంజ ఉంటుంది ఇక్కడ ఆ పేరు కూడా ఏమని పెట్టారు అంటే వేదమూర్తి తపోనిష్ట నిష్కలంక పరమ పూజ్య శ్రీరామచర్మాచార్య గారి ఆశ్రమం అని చెప్పి నామకరణం చేశారు ఇంకొకటి శాంతి పుంజ అని చెప్పారు ఇచ్చ అన్నదానం అని ఒక కార్యక్రమం చెప్పారన్నమాట ఇచ్చ అన్నదానం చేయండి అని ఇక్కడే ఉంటాను నేను అని మట్టికి అందరికీ చెప్పిరా అని చెప్పి అప్పుడే అందరికీ చెప్పాను అన్నమాట ఏమి చెప్పుకోమన్నా నేను పట్టె నుంచొని ఉంటే మళ్ళీ ఏమి చెప్పిరాపో చెప్పావా అని అడిగారన్నమాట చెప్పాను మాస్టర్ గారు అంటే అనుకుంటున్నాను తర్వాత సంవత్సరం మాస్టర్ గారు వచ్చినాక శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు అప్పుడు రాజలక్ష్మి అమ్మ కూడా ఉన్నారు ఆ భూమి పూజ చేసినప్పుడు మాస్టర్ గారు ఈ విగ్రహం పెట్టక ముందులో భూమి పూజ చేసిన తర్వాత రాజలక్ష్మి అమ్మ అట్లానే అనుకులు చెప్పినారాయణ మాస్టర్ గారు పరమానందజీ ఆయన వెల్లల చెరువులో రోటెందుకు యజ్ఞం జరుగుతుంటే అక్కడికి వచ్చారు వాళ్ళు ప్లేస్ చూడటానికి వచ్చి అప్పుడు కొబ్బరికాయ కొట్టి వెళ్ళారనమాట రాజలక్ష్మి అమ్మ అని తర్వాతే శక్తిపేట వచ్చింది తర్వాత మాస్టర్ గారు మరుసటి సంవత్సరం వచ్చి శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి అప్పుడే గురుపాదుకులను కూడా ప్రతిష్ఠించారు ఇక్కడ అనుగ్రహ మాల మంత్రం అప్పుడు అందించారు మాస్టర్ గారు మాకు తర్వాత సంవత్సరం వచ్చి మాస్టర్ గారు సూర్యదేవాలయంగా దాన్ని తీర్చిదిద్దారు ఇక్కడి నుంచే రథ చక్రాలు బయలుదేరుతాయి అని చెప్పి చెప్పారు గణేష్ నవరాత్రులు జరిగేవి అనుష్ఠానాలు జరుగుతాయి అలానే దుర్గా నవరాత్రులు తర్వాత వచ్చి గాయత్రి నవరాత్రులు మహాశివరాత్రి కోటప్ప కొండ దగ్గరగా ఉంది కాబట్టి మహాశివరాత్రి జరుగుతుంది ఇక్కడ కార్యక్రమాలు సంస్కారాలు అవి చేస్తూ సూర్యుడు గుర్రాలు 24 చక్రాలు 24 చక్రాల్లో కూడా 49 చుక్కలు అలా పెట్టమన్నారు ముందు సింహాలు వచ్చి పైన ఏనుగులు వస్తాయి చూడండి ఒకటి వీటితో పాటు ఆ స్థలాన్ని కూడా అలానే చేశారు ఆ స్థలం టెంపుల్ ఉన్న స్థలాన్ని కూడా సేమ్ 7 గుర్రాలు ఇలానే స్థలాన్ని కూడా కట్ చేసి పెట్టారన్నమాట ఇక్కడి నుంచే సూర్యరథం బయలుదేరుతుంది అని చెప్పి మా శక్తిపీఠానికి మాస్టర్ గారు ఇచ్చిన లక్ష్యాలు ఏంటంటే 108 ఊళ్ళని పీఠానికి అనుసంధానం చేయాలి దక్షిణ శాంతి పుంజగా మాస్టర్ గారు పెట్టారు శాంతి పుంజలో ఎలా అయితే జరుగుతున్నాయో కార్యక్రమాలు అలానే ఇక్కడ కూడా జరగాలని చెప్పి చెప్పారు మాస్టర్ గారు 108 ప్రజ్ఞాపీఠాలు ఈ శక్తిపీఠానికి లింకప్ అయి ఉండాలి అది ఎవరు అదృష్టవంతులో వాళ్ళే ఇక్కడికి వస్తారు మేము వెతకాల్సిన అవసరం లేదు వాళ్ళే చిన్న చిన్నగా వస్తారు అని చెప్పి నమస్తే దేవి గాయత్రీ సావిత్రీ త్రిపదేక్షరీ అజరే అమరే మాతా త్రాహి మాం భవసాగరా నమస్తే సూర్య సంకాశే
సూర్యవావిత్రి కేమలే బ్రహ్మవిద్యే మహావిద్యే వేదమాతర్నమోస్తుతే అనంతకోటి బ్రహ్మాండ వ్యాపిని బ్రహ్మచారిణి నిత్యానందే మహామయే పరేశాని నమోస్తుతే బ్రహ్మాత్వం హరిస్సాక్షాత్ రుద్రస్త్వమింద్రదేవతా మిత్రస్త్వం వరుణస్త్వం చ త్వమగ్నిరశ్వినౌ భగః పూషార్యమా మరుత్వాంశ్చ ఋషయోపి మునీశ్వరాః పితరో నాగయక్షాంశ్చ గంధర్వాప్సరసాం గణాః రక్షో భూత పిశాచాశ్చ త్వమేవ పరమేశ్వరీ ఋగ్యజుస్సామ విద్యాశ్చ అధర్వాంగిరసాని చ త్వమేవ సర్వ శాస్త్రాణి త్వమేవ సర్వ సంహితాః పురాణాని చ తంత్రాణి మహాగమమతాని చ త్వమేవ పంచభూతాని తత్వాని జగదీశ్వరీ బ్రాహ్మీ సరస్వతీ సంధ్యా తురీయా త్వం మహేశ్వరీ తత్సద్ బ్రహ్మ స్వరూపాత్వం కించిత్ సదసదాత్మికా పరాత్పరేశీ గాయత్రీ నమస్తే మాతరాంబికే చంద్రకళాత్మికే నిత్యే కాలరాత్రి స్వధేశ్వరే స్వాహాకారే అగ్నివక్త్రే త్వాం నమామి జగదీశ్వరి. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ముందుగానే అమ్మగారు చూపిస్తుంది, కానీ అది ఖచ్చితంగా జరుగుతుంది. ఉదయం సాయంత్రం మూడు దగ్గరికి వచ్చి నా పనిలో కొంత పని అమ్మవారికి చేసేద్దాం అని చెప్పి కంపల్సరిగా పైకి వచ్చి ఊడ్చి నీళ్ళు జల్లి ముగ్గేసి కొంచెం సేపు అట్లా ఉండి వెళ్ళిపోయేదాన్ని. ఆయన ఎట్లా ఇచ్చాడో బంగారం కనీసం ఒక 50 మందిని పంపించాం బంగారం ఇవ్వమని. ఇవ్వనన్న ఆయన తిరిగి మళ్ళీ మా బంగారం మాకు వచ్చింది. అదొకటి పక్కా మార్పిట్టు. జాబ్ విషయంలో నేను కూర్చొని ఏడుస్తున్నా, మా ఇల్లు అక్కడే, గురుగారు ఇంటి కనపడ్డారు నేనున్నాను అని. అయితే ఏదో చిన్న పేపర్లో జాబ్ వచ్చింది మా ఆయనకి, నవరాత్రులు మొదలు అంతకన్నా మీ ఆయన వార్త రాశాడు ఆ పేపర్లో అంది. ఆ వచ్చింది అక్క అన్నాడు. అంటే వేరే వాళ్ళు ఎవరు ఉండి మీ ఆయన పేరులో లేని పేపర్లోనే పనిచేస్తున్నాడు, ఏదే పేపర్ రాలేదు అని అన్నాడు. అని అంటే అమ్మ దగ్గర ఇక్కడే ఎదురుగా నుంచొని అనుకున్నా, అమ్మ ఏందమ్మా ఇది అనుకున్నా. ఈ అమ్మటే మళ్ళీ నవరాత్రులకి ఈనాడులో సెలెక్ట్ అయ్యి జాబ్ వచ్చింది. అసలు అది నా విషయంలో అసలు ఏదనుకుంటుంది పర్ఫెక్ట్. మా తమ్ముడు చిన్నపిల్లడప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు. నాయనమ్మకి గురువుగారు బాగా తెలుసు. అయితే కొండ దగ్గరికి వచ్చారు, కోటప్ప కొండ దగ్గరికి. నాయనమ్మ తీసుకెళ్ళింది వీడి గుడి స్కూల్కి వెళ్ళట్లేదు, అసలు గురువుగారి దగ్గరికి తీసుకెళ్దాం. తలకాయ మీద ఎట్ట కొట్టి, అమ్మ ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు, వీడు పెద్ద పొజిషన్లో ఉంటాడు అన్నాడు. నేను అనుకున్నాను నేను బాగా చదువుతాను, నేను డిగ్రీ చదివాను, వీడు చదవట్లేదు, వీడు ఐటీఐ చదివాడు, వీడే పొజిషన్లో ఉంటాడా అనుకున్నాను. అనుకుంటే వాడు చక్కగా సాఫ్ట్వేర్ జాబ్ అమ్మాయి, అది కూడా అమ్మవారి పుణ్యమే. అసలు ఆ అమ్మాయికి సాఫ్ట్వేర్ జాబ్ 35,000 పెళ్ళప్పుడు. అసలు పిల్ల కూడా చాలా మంచిది. ఇక్కడికి వచ్చి మా అమ్మ మా నాన్న, అమ్మ నీదే భారం, మాకేం సంబంధం లేదు అనుకొని వెళ్ళిపోతే వాళ్ళు ఒక్క మాట మాట్లాడకుండా వెళ్ళి అడిగితే ఒక్క మాట మాట్లాడకుండా ఒప్పుకున్నారు. ఇప్పుడు కనుక్కుంటా అమ్మో గురుగారి వాకిలో ఇంత శక్తి ఉంది. మా అనేత అక్కడ కలిసి మాకు సేవ పెట్టాక మాకు అందరికీ బాగా నమ్మకం ఉంది, బాగా మాకు అనుకుంటుంది అనుకున్నట్టు జరుగుతుంది. మేము బాగలేనప్పుడు ఆసుపత్రిలో ఉన్నప్పుడు మేము బాగలేదు ఎలా అనుకున్నాము, ఎట్లా అమ్మవారి చెప్పిన తగ్గి ఇంటికి వచ్చారు. రామకృష్ణ మాస్టర్ గారు నేనున్నాను మీకేం కాదు అని తవ్వం చేయబెట్టి మా వారి సొక్కా తీసుకొని నీకేం కాదు నేనున్నానని చెప్పి
చెప్పాడు అప్పుడు నుంచి బాగుంది, ఆరోగ్యం బాగుంటుంది, మేమందరం బాగున్నాము. ఇంకా నేను సన్నకాడ ఒక గురువుగారు అంటే ఒక ఆకారంగా చూడలేదు, సాక్షాత్తు ఒక దేవుడే మన దగ్గరికి వచ్చాడు, మానవుడే మాధవుడు, మాధవుడే మానవుడు అన్నట్టు మేము గురువుగారిని ఆ విధంగా చూసేవాళ్ళం. గురువుగారు మనకు మంచం చెప్పడం ఇలా కాదు, సాక్షాత్తు ఆ రాముడు కృష్ణుడు కలయకే రామకృష్ణుడు. ఇక మనకి ఒక మార్గం చూపించే మార్గదర్శకులుగా జన్మించి మన దగ్గరికి వచ్చారు. మనం వెళ్ళడం కాదు, ఆయనే మన దగ్గరికి వచ్చారు. మన యొక్క టాలెంట్ని బయటకు తీయడానికి గురువుల ఆ రూపంలో వచ్చారు. రాముడు కృష్ణుడు ఇద్దరు ఒక్కదే అయ్యి ఈ కలియుగంలో ఈ విధంగా జన్మించారు. అమ్మ శక్తితో మన గాయత్రి అమ్మ శక్తితో వచ్చి అమ్మ నాకు ఇది కావాలి, నాకు ఇది ఇవ్వు అంటే కంపల్సరిగా ఇస్తున్నాము. అది ఎంతటి కష్టమైనా సరే చేస్తుంది. మన కోరికలు తెచ్చే కల్పవృక్షము కామధేనువు, కల్పవృక్షము ఆమె, కామధేనువు ఆమె. మన ఆమె కొంగు పట్టుకుంటే మనల్ని బంగారం చేస్తుంది. ముందు జరిగిన